హాయ్ వ్యూయర్స్, అమ్మాయిని చూడగానే దివి నుంచి భూమికి దిగి వచ్చినటువంటి దేవదూత లేదన్నప్పుడు ఒక చందమామ చిన్న 5 నెలల పసిపాప రూపంలో ఉందా అనిపించింది. కానీ ఆ అమ్మాయికి సోకిన వ్యాధి తెలియగానే ఒక్కసారిగా దేవుడా ఏంది ఇటువంటి రోగాలు కూడా ఉంటాయా అయ్యా అనిపించింది. నిజమే 20 లక్షల మందిలో ఒకరికి ఇటువంటి వ్యాధి సోకిద్దట, కానీ ట్రీట్మెంట్ లేదు. మరి ఎలా బతికేది? ఉన్న రోజులకు జాగ్రత్తగా బతికించడమే. ఎన్ని రోజులు ఉంటారు ఏంటి? మ్యాక్సిమం అంటే 40 సంవత్సరాలు, మందులో 20 సంవత్సరాలు మళ్ళీ మనసానికే పరిమితం అవ్వాలంట. వారికి వచ్చిన వ్యాధి వచ్చేసి FOP అంటారు, సింపుల్గా చెప్పాల్సి వచ్చినప్పుడు. బట్ మెడికల్ టెర్మినాలజీ వైజ్ ఫైబ్రో డిస్ప్లాక్సియా సియా ఓసిఫికన్స్ ప్రోగ్రెసివా ఇదంట. దానికి సంబంధించి అంటే పిల్లలకు ఆల్రెడీ ఈ పిల్లకి ఇప్పటికే చేతి వేళ్ళు కాలి వేళ్ళు రాళ్ళలా మారిపోయినాయి కదలటంలా. తర్వాత నెమ్మదిగా అమ్మాయి ఎదిగే కొద్దీ బాడీలో ఆ అమ్మాయికి సంబంధించి ఈ కండరాలకు సంబంధించి జాయింట్స్ లిగ్మెంట్స్ ఇవన్నీ కలిపే ఉంటాయి చూసారా, అవన్నీ కూడా ఎముకల్లాగా మారిపోతాయట. ఆ తర్వాత ఆ అమ్మాయి కడుపులో అస్థిపంజరం ఉంది కదా, ఈ అస్థిపంజరం లోపల కూడా ఆటోమేటిక్గా ఒక రకమైనటువంటి స్ట్రాంగ్ అన్నీ కూడా రాళ్ళలాగా మారిపోతాయట, ఎముకలు పెరిగిపోతాయట గట్టిగా. ఇంకా అంటే బాడీ అంతా కదలలేదు ఇంకా. మరి ఎలా బతికించేది ఏంటి అన్నప్పుడు చెప్పలేకపోతున్నారు చిన్నపిల్లల వైద్యులు. అయితే ఇప్పటివరకైతే ట్రీట్మెంట్ లేదు, ఇక ముందు ఎలా ఉంటుంది ఏంటి తెలియదు అంటారు. ఇంతకీ ఎక్కడ ఏంటి అన్నప్పుడు ఇంగ్లాండ్లో అండి, ఆ పాప పేరు వచ్చేసి లెక్సీ రాబిన్స్. ఈ పాప పేరు లెక్సీ రాబిన్స్ కదా, వాళ్ళ అమ్మ పేరు వచ్చేసి అలెక్స్, నాన్న పేరు వచ్చేసి దవే. సో వీళ్ళకి సంబంధించేసి ఇన్ఫర్మేషన్ ఎలా బయటకు వచ్చింది, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పెద్దవాళ్ళు షేర్ చేశారు, మేము ఇంత కష్టంతో ఇబ్బంది పడుతూ ఉన్నాము, మా బిడ్డకి సాయం చేయడానికి ఎవరైనా సరే ముందుకు రండి అని. ఏం సాయం చేయాలి ఏంటి అన్నప్పుడు డాక్టర్ సంబంధించి వాళ్ళు చెప్తారు కదా ప్రిస్క్రిప్షన్ ఎలా అసలు ఏంటి అని చెప్పేసి, దాన్ని డబ్బులు ఖర్చు అయితే భరించడానికి ఎవరైనా ముందుకు రావాలి అంటా ఉన్నారు. అదే నేను సింపుల్గా షేర్ చేస్తూ ఉన్నా. సో FOP ఫైబ్రో డిస్ప్లాక్సియా సియా ఓసిఫికన్స్ అండ్ ప్రోగ్రెసివా వినటానికి నోరు తిరగటం లేదు, బట్ ఆ పాపను చూస్తే మాత్రం దేవుడా ఈ రోగం అన్నది మాయమైపోతే బాగుండు, లేదంటే ఈ రోగం ట్రీట్మెంట్ వస్తే బాగుండు అనిపిస్తూ ఉంది. నిజమే మన సృష్టిలో ఎన్నో వింతలు విశేషాలు ఆశ్చర్యం కలిపేవి దారుణాలు ఎన్నో జరుగుతుంటాయి కదా, అందులో ఇది ఒక వింత వ్యాధి దారుణమైన వ్యాధి అని చెప్పి నాకైతే అనిపిస్తూ ఉంది. ఇటువంటి వ్యాధి ఎవరికి రాకూడదు, బట్ వీళ్ళు చెప్పింది అయితే 20 లక్షల మందిలో ఒకరికి వచ్చిందంట. మరి వాళ్ళు పుట్టుకుండా చనిపోతున్నారో పుట్టి చనిపోతున్నారో ఏంటో అయితే తెలియటం లేదు. బట్ యాజ్ ఆఫ్ నో తనకైతే పాపం ఆల్రెడీ చేతి వేళ్ళు కాలు వేళ్ళు అయితే రాళ్ళలాగా మారిపోయినాయి. ఇక నెమ్మదిగా బాడీలో పార్ట్స్ రాళ్ళలాగా మారిపోవటం, ఆ బాడీలో కండరాలని బాడీలో మీదకి జాయింట్ చేస్తే జాయింట్స్ లిగ్మెంట్స్ అంటూ ఉంటారు, మన కాళ్ళ దగ్గర చేతులకు లైక్ రిమైనింగ్ అంటుంటారు ఈ లిగ్మెంట్స్, తర్వాత టెండెన్స్ ఏవో అంటూ ఉంటారు చూసారా, అవి ఇంక ఎముకలుగా మారిపోయి ఇంకా బాడీలో ఇంటర్నల్గా కూడా మొత్తం ఎముకలు వచ్చేయటం కావచ్చు, ఆ ఉన్న ఆర్గన్స్ రాళ్ళలాగా మారిపోవటం కావచ్చు, ఇంకా బాడీ పనితీరే అయిపోయి ఇంక మంచానిగా పరిమితం అవ్వాల్సి ఉంటుందట. సో చెప్తుంటే చాలా ఇదిగా ఉంది మెడికల్ టెర్మినాలజీలో. మరి ఇటువంటి దారుణాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ కరోనా కష్టకాలంలో ఇదొక దారుణం బయటపడినట్టు అనిపించింది నాకు. బట్ మన పురాతన ఇతిహాసాల్లో కావచ్చు, ఆయుర్వేద వైద్యశాస్త్రంలో కావచ్చు, ఖచ్చితంగా దీని తాలూకు ఏదో ఒకటి మెన్షన్ చేసే ఉంటారు. దానికి సంబంధించి ట్రీట్మెంట్ మన వాళ్ళు కనుక చేయగలిగితే మాత్రం సృష్టికి ప్రతి సృష్టి చేసిన వాళ్ళే అవుతారు. మన వాళ్ళు వైద్యులు కాదు, నిజంగా వైద్యో నారాయణ హరి అంటారు చూసారా, మా నారాయణుడైన అయ్యా ఈ వైద్యుడు అని చెప్పేసి మనం గర్వంగా చెప్పవచ్చు.